నేను అనేది ఏంటంటే లంచగొండ్లు మీ ఇంట్లోనే ఉన్నారు, మీ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ప్రజలు ఒకవేళ నిజంగా కొట్టాలి లంచగొండ్లు అంటే మిమ్మల్నే కొడతారు. కానీ ఈనాడు అధికారులు తినలేని పరిస్థితి, నీ ఎమ్మెల్యేలు ఎంపీలకు అయితే ఏం దొరకలేదు అని ఏడుస్తున్నారు, నీ మంత్రులది ఏమి నడుస్తలేదని నడుస్తున్నారు, అందరూ ఈనాడు నిన్ను గద్ద నింపుతారు. ఇక కేసు నేను ఒకసారి సిద్దిపేటలో చెప్పినట్టు హరీష్ రావు నాకు ఎమ్మెల్యే ఉండే, నేను ఎంపీ ఉన్నప్పుడు నేను చెప్పిన హరీష్ రావుకు ముఖ్యమంత్రి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పిన. ఇంకా హరీష్ రావు నువ్వు డిసైడ్ చేసుకో తమ్ముడు, ఇంకా రెండేళ్ళే ఉన్నది నీకు. 19లోనే నీకు ఇంకా రెండేళ్ళే సమయం ఉన్నది టీఆర్ఎస్కు. ఈ రెండేళ్ళ మీ మామ నువ్వు ఎన్ని పోటీ పడుస్తావా, ఎట్లా దించుతావో దించు, మేము సపోర్ట్ చేస్తాం. రెండేళ్ళ తర్వాత కాంగ్రెసే ఉంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ఇక నీకు ఆ సమయం బెక్కు ఫారాపై నువ్వు ఇవ్వలేరా నువ్వు. అయితే కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, మీ మామని గద్దె దింపు లేకపోతే నీ కొడుకు మీ బామ్మర్దిని గుర్తుండే పెట్టేటట్టున్నాడు. ఇక లాస్ట్ ఒకటి ఏంటంటే ఆ కేటీఆర్ అసందర్భంగా మాట్లాడిండు, తెలివి లేకుండా బుద్ధిహీనుడై మాట్లాడిండు. కాంగ్రెస్ గలీజ్ పార్టీ అన్నాడు. కాంగ్రెస్ గణేష్ పార్టీ ఎట్లయితుందిరా, తెలంగాణ ఇచ్చినందుకే నన్ను ఆ సీట్లో కూర్చున్నావు. గణేష్ పార్టీ తెలంగాణ ఇస్తే గలీజా, మీ అయ్యా ఇళ్ళనే పుట్టిండు కదరా, అంటే మీ అయ్యా గలీజోడు, నువ్వు గలీజోనికి పుట్టినావు, నువ్వురా గలీజోనివి, నిన్ను చూస్తే కంప వస్తుందని నిన్ను గలీజోడు అనాలి. మీ అయ్యా ఇళ్ళనే పుట్టే కదరా కాంగ్రెస్లా, అంటే మీ అయ్యా గలీజోడు, అంటే మీ అయ్యా మీద కోపం, మీ అయ్యా మీద కోపం అంటే అదేంది దేని మీద కోపం, దుత్త మీద అత్త మీద కోపం దత్త మీద తీసినట్టు మీ అయ్య మీద నీ కోపము బాధ ఉన్నారా, ఎందుకంటే నిన్ను కూర్చుండే పెడతలేడు మీ అయ్యా సీట్లో. జల్దీ ముఖ్యమంత్రి కావాలని నీకు ఉన్నది కాబట్టి మీ అయ్యని తిట్టబోయి నువ్వు కాంగ్రెస్ని తిట్టినావు, అందుకే వచ్చినవరా ఆయన నువ్వు గలీజోని రా అని. కాబట్టి మీ అయ్య గలీజోడు, నువ్వు గలీజోని కూర్చున్నావు రా గలీజోడా. కాబట్టి ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బిడ్డ, మేము రాజకీయాలు ఉన్నప్పుడు నువ్వు చెడ్డీలు తొడగలే, మీ అయ్యా కూడా కాంగ్రెస్లోనే పుట్టిననే సంగతి అర్థం చేసుకో. కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడితే నేను నాలుగే కత్తిరిస్తాము, నరికేస్తాం నిన్ను. ఇక తిరగబడతారు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు, ఈవెన్ ప్రజలు కూడా తిరగబడతారు. అప్రమత్తంగా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన రాజ్యం ఎల్లుండ్రి, అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి తమాషాలు మాట్లాడినరా అంటే గట్టిగా బుద్ధి చెప్తాం. ఖబర్దార్ బిడ్డ, కేటీఆర్ కేసీఆర్ జాగ్రత్త.